ఇంకా విషయాలు హౌస్ లో జరిగే విషయాల గురించి తెలుసుకోవాల్సి వస్తే, సాంగ్ వేయగానే చాలా గ్లామర్ గా మన ప్రియాంక జైన్ గారు, శుభశ్రీ గారు అండ్ అలాగే శోభిత గారు వీళ్ళందరూ అయితే వాళ్ళ వాళ్ళ అందాలు ఆరబోస్తూ రేంజ్ లో డాన్స్ చేయడం జరిగింది. అండ్ షకీలా గారు అండ్ అలానే మన రతికా గారు అండ్ రితిక గారు వీళ్ళందరూ గారు అండ్ ప్రియా గారు వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ అలా ఉన్నారనమాట. సో యూనో లైక్ డాన్స్ చేసి ఎంజాయ్ చేసి స్ట్రెస్ని రిలీఫ్ చేసుకుంటారు, ఇదంతా ఓకే. బట్ మనం అందరం అబ్జర్వ్ చేసాం కదా, హౌస్ లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ బెడ్స్ లేవు, డైనింగ్ టేబుల్స్ లేవు, ఫర్నిచర్ లేదు, కూర్చోడానికి ప్లేస్ ఎక్కడా లేదు. సో మరి అవన్నీ ఏమయ్యాయి ఏంటి అనేది మనకి ముందు ముందు లైక్ తెలుస్తుంది. నేను ఇప్పటి వరకు చూసినంత వరకు మనకి తెలిసినంత వరకు ఏంటి అని అంటే, బిగ్ బాస్ ఆల్రెడీ ఆట మొదలు పెట్టేశారు, ఆల్రెడీ వాళ్ళకి టాస్క్లు ఇవ్వడం మొదలు పెట్టేశారు. హౌస్ లోపలికి వెళ్ళినప్పుడే మన నాగార్జున గారు ఏవేవో కొన్ని కొన్ని యూనో లైక్ టాస్క్లు ఇవ్వడం అన్నట్టు జరిగింది. మరి ఈ టాస్క్లు ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది వీ ఆల్ హావ్ టు వెయిట్ ఫర్ ఇట్. బట్ శివాజీ గారు అండ్ టేస్టీ తేజ వాళ్ళ కామెడీ టైమింగ్తో అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. సో దెర్ ఈజ్ నో ఆర్టిఫిషియల్ కామెడీ అని చెప్పుకోవచ్చు. అండ్ శివాజీ గారి టైమింగ్ వాజ్ ఆసమ్ అనేది చెప్పుకోవాలి. సంథింగ్ ఆట సందీప్ గారు తెల్లారి లేచి యూనో లైక్ కెమెరాతో మాట్లాడుతుంటే, ఎందుకయ్యా పొద్దు పొద్దునే కామెడీలు చేస్తావు అన్న డైలాగ్ ఒకటి. అండ్ ప్రిన్స్ యావర్ నిన్న హౌస్ లోపలికి ఎంటర్ అయ్యి హౌస్ లోపలికి వెళ్తుంటే షర్ట్ లేకుండా పాపం బట్టలు లేవేమో ఈయనకి అని ఇలాంటి ఒక ఫన్నీ ఫన్నీ కామెంట్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారు. బట్ బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అందరికీ ఒక విషయం అయితే తెలియాలబ్బా, ఇక్కడ ఫన్నీగా ఏది కామెంట్ చేసినా ఏది చెప్పినా సరే నామినేషన్స్ వేసేస్తారు. మరి ఈసారి నామినేషన్స్ ఎలా ఉంటాయి ఏంటో మనకైతే తెలియదు, కానీ బట్